కడప జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏడాది అయింది. అయితే అప్పట్లో రామసుబ్బారెడ్డి గారు రావడము ఈలోగా కోవిడ్ పరిస్థితి తీవ్రతరం కావడము దాదాపు 7-8 నెలల పాటు ఎక్కడి కార్యకలాపాలు అక్కడే స్తంభించిపోవడంతో ఇంకా జమలవడుగు నియోజకవర్గం కడప జిల్లా జమలవడుగు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అందరూ కలిసి పనిచేయడం అనే ఇది మొదలు కావడానికి అవసరమైన రంగం సిద్ధం చేయడం బాగా డిలే అయింది కొంత. అయినా అలాగే అందరూ కలిసి బాగానే చేశారు. ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చాలా వరకు ఎక్కడికక్కడ నాయకులందరూ కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంకా దశాబ్దాలుగా విభేదాలతో ఉన్న వర్గాలుగా ఉన్న గ్రామాలు వీటిలో చాలా చోట్ల కలయికలు జరగకపోవడం వాటి కోసం కొంత ప్రత్యేకమైన ఇది చేయాల్సిన నేపథ్యంలో ఈ ఆలస్యం అనేది జరగడం వల్ల ఈలోగా ఈ ఎన్నికలు కాగానే ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక స్పష్టత తీసుకోవాలని ఆయన అనుకున్నందుకు ఈరోజు రామసుబ్బారెడ్డి గారు ఆయన అనుచరులు ఆయన కుటుంబంతో చాలా కాలంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులు క్రియాశీలక కార్యకర్తలు సో వాళ్ళతో చర్చించాము. ఆ తర్వాత రామసుబ్బారెడ్డి గారు కడప ఎంపీ అవినాష్ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలిశాం. సో అక్కడ చాలా అభిమానంతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకునేటప్పుడు అదే అభిమానంతో తీసుకున్నారు. అలాగే రామసుబ్బారెడ్డి గారు కూడా పూర్తి నమ్మకంతో బేషరతుగా స్వచ్ఛందంగా ఆ రోజు వచ్చారు. పార్టీ అధినేత మీద పూర్తి విశ్వాసంతో ఆయనతో జీవితాంతం కలిసి నడవాలనే దీంతోనే వచ్చారని ఆ రోజు చెప్పారు. అదే దీంట్లో నడుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కిందకు పోవాల్సిన మెసేజ్ కొంచెం డిలే అయింది. అది ఈరోజు ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ కలిశాను. అంతకుముందు నేను ఎంపీ అవినాష్ రెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారి అనుచరులు అందరినీ కలిసి వాళ్ళకు చెప్పాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. పార్టీలో క్రియాశీలకంగా మరి ఉండడానికి ఇంతకాలం డిలే అయినా ఇప్పటి నుంచి క్రియాశీలకంగా ఉండడానికి అలాగే ఆయన కూడా ఒక బాధ్యతాయుతమైన ఇది కల్పించి సముచిత గౌరవం అది ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే పార్టీ ఎప్పుడైతే అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో నాయకుడు అవతలికి బిరాయించినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే దానికి సంబంధించిన ఖాళీని భర్తీ చేయడానికి వచ్చిన సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో సహజంగానే ఆయన కష్టకాలంలో గట్టిగా నిలబడి పోరాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజల అభిమానాన్ని తన కృషిని కలుపుకొని మంచి మెజారిటీతో పార్టీకి అక్కడ దీన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఉన్న విషయం అందరికీ తెలిసింది. సో ఆయనకు కూడా ఎలాంటి ఇది కలగకుండా ఆ ఫ్యూచర్ ఎలాగో ఉంటుందనే క్లారిటీ ఇస్తే మీరు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి ఎలాంటి కల్మషం లేకుండా స్ట్రైట్ ముక్కుసూటి రాజకీయం చేయడం ప్రజలకు సంబంధించిన రాజకీయం చేయడం అలవాటు కాబట్టి ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డి గారు మొన్న వచ్చి తాను నిలబడి ఇంత కష్టపడ్డారు. వచ్చే 24 ఎన్నికల్లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. సొంత తమ్ముళ్లాగా రామసుబ్బారెడ్డి గారు ఆయన్ను పూర్తి ఆయనకు పూర్తి మద్దతుగా నిలబడి ఆయన్ను గెలిపించే దాంట్లో అత్యధిక మెజారిటీ తీసుకురావడంలో తన వంతు కృషి జరుపుతారు. రామసుబ్బారెడ్డి గారు ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడైతే వైఎస్ఆర్ గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో భాగస్వాములు అయ్యారు చేస్తారు. అలాగే రామసుబ్బారెడ్డి గారు కూడా పార్టీలో ఓ సీనియర్ నాయకుడుగా దశాబ్దాలుగా సీనియర్ మంత్రిగా చేశారు. చాలా సార్లు శాసనసభ్యులుగా చేశారు. సో ఆయన కూడా సర్వీసెస్ కూడా పార్టీలో పూర్తిగా వాడుకోవడము సీనియర్ నాయకత్వ స్థాయిలో ఉంటాయి. అలాగే డీలిమిటేషన్ 24లో అయితే అనుకున్నాం కానీ అది కాకపోతే 29 డీలిమిటేషన్ వేసారు. 2 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. ఈలోగా 24కు ముందే 23లో వచ్చే శాసనమండలి వీటిలో రామసుబ్బారెడ్డి గారు కూడా శాసనమండలికి తీసుకొస్తామని సీఎం అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆయన హామీ ఇచ్చారు. అంటే పూర్తిగా ఆయనకున్న అనుభవాన్ని రామసుబ్బారెడ్డి గారి అనుభవాన్ని
ఆయన నాయకత్వ లక్షణాలను వీటన్నిటిని కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి నాట్ ఓన్లీ ఏదో కాన్స్టిట్యూన్సీ కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా సంపూర్ణంగా వాడుకుంటాం. దాంతో పాటు చట్టసభలో కూడా ఎందుకంటే డిలిమిటేషన్ కాదు కాబట్టి చేరేటప్పుడు డిలిమిటేషన్ 24కి అయితే అనుకున్నాం అది అయ్యేటట్లు లేదు కాబట్టి ఒకవేళ అనుకోకుండా అయితే ఇప్పుడైనా లేదా 29లో అయితే అప్పుడైనా ఆయన రెండు స్థానాలు అవుతాయి కాబట్టి ఒక స్థానం నుంచి రామసుబ్బారెడ్డి గారు ఇంకో స్థానం నుంచి సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. 23లో అంతవరకు 24కు ముందు వచ్చే దీంట్లో ఎమ్మెల్సీగా కూడా ఆయన చట్టసభలో ప్రవేశిస్తారు. ఈ దీంతో ఒక స్పష్టత ఇద్దామనేది మా ఉద్దేశం. అందుకే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాం. కింద కార్యకర్తల్లో కానీ అటు ఆ వైపు సుధీర్ రెడ్డి గారు వచ్చి ఆయన కష్టపడినందుకు ఆయన ఎలాంటి దీంట్లో రాకూడదు. అలాగే రామసుబ్బారెడ్డి గారు వచ్చినారు ఆయనైతే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చారు. కానీ ఆయన వెనకబడి ఉండే వచ్చిన వాళ్ళు కూడా మాతో మేము రామసుబ్బారెడ్డి గారితో వచ్చినందుకు ఏంటి ఆయన గుర్తింపు ఆయన కానీ వాళ్ళకున్న ఆందోళన వాటిని తొలగించడానికి ఒక స్పష్టత ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన పార్టీలో ఉన్నతమైన స్థానం ఉంటుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకు ముందుగానే కౌన్సిల్లో కూడా ప్రవేశం ఉంటుంది. సో ఆ రకంగానూ పార్టీని లీడ్ చేస్తారు. డిలిమిటేషన్ అయ్యాక ఎమ్మెల్యేగా కూడా వెళ్తారు. ఇక ముందు ఈయన కాన్స్టిట్యున్సీ కన్ఫైన్ కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీకి సర్వీసెస్ కూడా ఇస్తుంటారు. కాన్స్టిట్యున్సీలో కూడా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పూర్తి సపోర్ట్ ఉంటారు. ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఎంపీ సమన్వయం చేస్తుంటారు అనేది ఈరోజు అనుకున్నాం. స్పష్టత ఇది చెప్దామని మీడియా ముందు వచ్చాం. రామసుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో శివారెడ్డి కుటుంబం అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండడం, తెలుగుదేశం పార్టీలో కూడా చిన్నారా శివారెడ్డి గారు కానీ నేను కూడా పనిచేయడం జరిగింది. జరిగిన పరిణామాల్లో మీకు అందరికీ తెలుసు ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని నేను కానీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అనుకోవడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లావాసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విడిపోయిన రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి జరగాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతుంది అనే నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టినారు. నేను కూడా పూర్తి నమ్మకం విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల గౌరవనీయులు కీర్తి శేషులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ఈరోజు ఆ కుటుంబంతో మేము మొదటి నుంచి కూడా రాజకీయంగా దూరంగానే ఉంటూ వస్తున్నాం. చాలా కాలం కొన్నేళ్ల తర్వాత దాదాపు 45 ఏళ్ళ తర్వాత జిల్లాలో నేను కూడా ఒక నిర్ణయం తీసుకొని మేము కుటుంబ సభ్యులం అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి కలవడం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఎందుకంటే రాజకీయంగా చాలా సుదీర్ఘంగా నేను 2 సార్లు మంత్రిగా పనిచేశా, జిల్లా అధ్యక్షునిగా పనిచేశా, చిన్నారా శివారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకున్నటువంటి అనుభవం, మీ అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. పార్టీలో కూడా తప్పకుండా క్రియాశీలకంగా ఎంత గుర్తింపు ఇవ్వాలనో మీ కుటుంబానికి అంతా తప్పకుండా ఇస్తారని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం, నేను ఆ రోజు చేరినప్పుడు కూడా ఒకటే చెప్పాను. ఎందుకంటే పార్టీలో వ్యతిరేకంగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా నేను స్వచ్ఛందంగా ఏం ఫలానా కావాలని కూడా నేను ఆ రోజు అడగలేదు. పార్టీలో పనిచేయాలా, నియోజకవర్గం అభివృద్ధి జరగాల, మాతో కలిసి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఇబ్బంది పడకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా గౌరవం గుర్తింపు ఉండే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలకు మొదటి నుంచి పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నటి వాళ్ళకు కూడా మాతో వచ్చిన వాళ్ళకు కూడా ఒక గౌరవం గుర్తింపు పార్టీలో పనిచేసే అవకాశం ఇవ్వాలని చెప్పడం, నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ అందరికీ కోరడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. చాలామంది మా నాయకులు కార్యకర్తలు కూడా అడిగినారు ఎంతో కాలంగా 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఈరోజు మీరు ఏం ఆశించి వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఏం హామీ ఇచ్చారని కూడా మా రాజకీయ భవిష్యత్తు రాజకీయ జిల్లావాసి కాబట్టి ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి గారికి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇప్పుడు మా కుటుంబం గురించి ఎక్కడున్నా ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా పార్టీలో తప్పకుండా మేమందరం కూడా నాయకులు కార్యకర్తలు ఇది మన పార్టీ అనే విధంగా అందరం కూడా పనిచేసి పార్టీ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలకు పూర్తి నమ్మకం విశ్వాసం. ఎందుకంటే నిన్న జరిగిన
స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం. మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. ఈరోజు ఒక మీడియా అయితే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేంత ప్రచారం చేశారు. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత చూశాం రిజల్ట్. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలకు పట్టం కట్టిన పరిస్థితి. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు సీఎం గారు చెప్పినట్టు మన గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నెక్స్ట్ క్యాండిడేట్ సుధీర్ రెడ్డి ఉంటారు. మీరు కూడా ఆయనకు సపోర్ట్ చేయాలా గెలిపించాలా. మీ రాజకీయంగా కూడా ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. మాకు కానీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా తప్పకుండా పార్టీది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా కట్టుబడి నేను నాయకులు కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా మీ మీడియా ద్వారా అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.